నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టులర్స్ తెలంగాణ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మరి ఈ వాటి వీడియోలో మనం దీప్ నక్షి వర్క్ యాంటిక్ స్టైల్ నెక్లెస్ లని చూడబోతున్నామండి అండి వెరీ లవ్లీ కలెక్షన్ మనకి కొన్ని కుందన్స్ తో వచ్చిన్నాయి కొన్ని వచ్చేసి మనకి నైస్ బీట్స్ అవి వచ్చినాయి ఎమరాయిల్స్ రూబీస్ ఇవంతా కూడా సో చాలా లవ్లీగా ఉంది కలెక్షన్ అంతా కూడా మరి ఏమాత్రం లేట్ చేయకుండా చూసేద్దాం మన ఫస్ట్ లవ్లీ నక్లెస్ ని చూస్తున్నారు కదండి సో ఇది వచ్చేసి మనకి కాపర్ పాలిష్ తో వచ్చింది యాంటిక్ స్టైల్ లో అండ్ టోటల్లీ అంతా కూడా పికాక్ డిజైన్స్ తోటి వచ్చిందండి ఎక్కడ మనకి దేవుళ్ళ డిజైన్స్ లేకుండా అండ్ అలానే వీ హావ్ దిస్ లవ్లీ రెడ్ అండ్ గ్రీన్ వైట్ కుందన్ ఇవన్నీ కూడా మిక్స్ అయ్యి వచ్చాయి విత్ ఎమరాల్ బీట్స్ యాజ్ ఎ డ్రాప్స్ ఒకసారి ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం నెక్లెస్ ని సో నెక్లెస్ స్టార్టింగ్ లో మనకి లాగా ఒక లవ్లీ పికాక్ డిజైన్ వచ్చిందండి సో మనకి కింద లో ఫేస్ వరకు తీసుకొని పైనంతా కూడా మనకి ఇలా ఒక స్టెమ్ డిజైన్స్ అవి ఇచ్చారు ఇక్కడ మనకి రెడ్ కుందని మనం చూడొచ్చు అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసి ఇది టోటలీ మనకి ఒక స్టెమ్ డిజైన్ అండి సో అటు ఇటు కూడా మనకి కవి లైన్స్ అవి చూడొచ్చు సెంటర్ లో మనకి ఇలా ఒక స్టెమ్ డిజైన్ వచ్చింది రెడ్ అండ్ గ్రీన్ కుందని వచ్చింది దీనికి అటాచ్డ్ గా వచ్చేసి మనకి ఇక్కడ ఒక మ్యాంగో డిజైన్ వచ్చిందండి సో ఈ మ్యాంగో డిజైన్ లోపలంతా కూడా మళ్ళీ మనకి ఇలా ఒక అవి లైన్స్ అవి వచ్చాయి దీని సెంటర్ లో ఇంకొక చిన్న సైజ్ మ్యాంగో డిజైన్ వచ్చింది విత్ రెడ్ అండ్ వైట్ కుందన్ అండ్ అటు ఇటు కూడా మళ్ళీ మనకి రెండు చిన్న మ్యాంగో డిజైన్స్ వచ్చాయి సో దీంట్లో కూడా మనం ఈ కుందన్స్ ని చూడొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంకొక రెండు పికాక్స్ వచ్చాయండి రెండు చిన్న సైజ్ పికాక్స్ ని తీసుకున్నారు సెంటర్లో మనకి రెడ్ కుందన్స్ తోటి సో రెండు పికాక్స్ కూడా మనకి ఇలాగా చక్కగా ఒక దగ్గర వెరీ లవ్లీ స్టైల్లో ఇచ్చారు దా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకి ఇక్కడ ఆ మ్యాంగో డిజైన్ ని మనం చూడొచ్చు ఈవెన్ సెంటర్ లో మళ్ళీ మనకి ఇంకొక మ్యాంగో డిజైన్ ని తీసుకున్నారు సో కింద వచ్చేసి మనకి ఇలాగా ఒక హాఫ్ మూన్ డిజైన్ తీసుకున్నారండి దాంట్లో అంతా కూడా ఇలాగా రెడ్ కుందన్స్ వచ్చాయి సో ఇప్పుడు అట్ సైడ్ ఆఫ్ ద నెక్లెస్ చూద్దామండి సో ఇట్ సైడ్ ఆఫ్ ద నక్లెస్ లో కూడా మనకి అదే డిజైనింగ్ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేయొచ్చండి ఇక్కడ మ్యాంగో డిజైన్ ఇక్కడ కుందన్స్ మళ్ళీ మనకి ఇక్కడ రెండు పికాక్స్ మళ్ళీ మనకి ఇక్కడ ఇంకొక మ్యాంగో డిజైన్ కావచ్చు ఇక్కడ లీవ్స్ అండ్ ఇక్కడ పీకాక్ సేమ్ మనకి అట్ సైడ్ ఎటువంటి డిజైన్ అయితే వచ్చిందో ఇటు కూడా మనకి అదే డిజైన్ వచ్చిందండి అండ్ ఈ కాపర్ పాలిష్ అంతా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండ్ అలానే ఇక్కడ అంతా కూడా మనకి ఎమరాల్ బీల్స్ వచ్చాయండి టోటల్లీ కూడా అండ్ ఇప్పుడు సెంటర్ పార్ట్ చూద్దామండి సో సెంటర్ పార్ట్ లో మనకి ఇక్కడ సెంటర్లో ఒక నైస్ పికాక్ ని తీసుకున్నారండి ఆ పికాక్ నుంచి మనకి అటు ఇటు కూడా ఒక స్ప్రెడ్ అవుతున్నటువంటి డిజైన్ లాగా తీసుకున్నారు ఇటంతా కూడా మనకి ఈ స్టెమ్ డిజైన్స్ అంతా వచ్చాయి రెండు సైడ్స్ కూడా ఈవెన్ పైన వచ్చేసి మనకి మళ్ళీ కుందన్స్ తీసుకున్నారండి ఒక లీవ్ లో రెడ్ అండ్ వైట్ కుందన్స్ అండ్ కింద వచ్చేసి మళ్ళీ మనకి ఈ పెద్ద పికాక్ కింద రెండు చిన్న పికాక్స్ వచ్చాయి సో దాంట్లో కూడా మళ్ళీ స్టెమ్ డిజైన్స్ అవి వచ్చి చుట్టూతా అంతా కూడా మనకి ఇలాగా ఒక నైస్ మ్యాంగో డిజైన్స్ తీసుకున్నారండి చిన్న చిన్న మ్యాంగో డిజైన్స్ అంతా కూడా ఈ రెండు పికాక్స్ని సరౌండ్ చేస్తున్నటువంటి ఒక డిజైన్లో వచ్చింది అండ్ ప్రతి దాంట్లో కూడా మనకి ఇక్కడ కుందన్స్ అన్నవి కలర్ అన్నవి మారుతూ వచ్చాయి సో ఒక దాంట్లో మనకి రెడ్ అండ్ గ్రీన్ ఒక దాంట్లో మనకి రెడ్ అండ్ వైట్ ఇలా మనకి ఆల్టర్నేటివ్గా ఈ కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి సో ఒక దాంట్లో రెడ్ అండ్ వైట్ ఒక దాంట్లో రెడ్ అండ్ గ్రీన్ సో ఇలా ఆల్టర్నేటివ్గా టోటల్ ఈ మ్యాంగో డిజైన్స్లో అంతా కూడా కుందన్స్ వచ్చాయి అండ్ అలానే డ్రాప్స్లో వచ్చేసి మనకి సేమ్ మళ్ళీ ఎమరాల్ డ్రాప్స్ వచ్చాయండి ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ వచ్చేసి తొంభై తొమ్మిది గ్రాములు అండి నైన్టీ నైన్ గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ వచ్చేసి మనకి ఎనభై ఒక గ్రాములు ఎయిటీ వన్ గ్రామ్స్ మన నెక్స్ట్ నెక్లెస్ ని చూస్తున్నారు కదండి వా ఫీలింగ్ వచ్చింది కదండి మీ అందరికీ కూడా చూస్తున్నంత సేపు ఇక్కడ నా ఫీలింగ్ కూడా అదే అండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో చూడండి మనకి ఎట్ ద సేమ్ టైం చాలా ఒక డిఫరెంట్ అండ్ యునిక్ డిజైన్ ప్యాటర్న్ లో ఉంది టోటల్లీ అంతా కూడా మనకి సో టోటల్లీ మనకి నక్లెస్ అంతా కూడా పికాక్స్ అండ్ అలానే లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారండి అండ్ దీంట్లో అంతా కూడా మనకి ఈ హాఫ్ జుంకీ స్టైల్ తీసుకున్నారు సో దాట్ అది మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దాం నక్లెస్ ని సో నక్లెస్ స్టార్టింగ్ లో మనకి ఇలాగా పికాక్ డిజైన్స్ వచ్చాయండి ఒక మూడు డిఫరెంట్ పికాక్ డిజైన్స్ ని మనం చూడొచ్చు అండ్ ఆ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొక లవ్లీ పికాక్ డిజైన్ వచ్చింది మనకి పైన కింద కూడా రూబీ పొటాస్ స్టోన్స్ తోటి అండ్ అలానే దీనికి అటాచ్డ్గా ఇక్కడ మళ్ళీ మనకి రెండు చిన్న పికాక్స్ వచ్చాయి సో దీనికి అటాచ్డ్గా ఇక్కడ మనకి ఈ హాఫ్ జుంకీ స్టైల్ వచ్చిందండి డ్రాప్గా సో దీంట్లో కింద మళ్ళీ సౌత్ సిపల్స్ని తీసుకున్నారు సౌత్ సిపల్ బీట్స్ని ఆ నెక్స్ట్ ఈ పికాక్కి అటాచ్డ్గా ఇక్కడ మనకి లక్ష్మీదేవి అమ్మవారు పికాక్ రెండు కూడా వచ్చాయండి సో ఇక్కడ పైన పికాక్ అండ్ కింద లక్ష్మీదేవి అమ్మవారిని ఇద్దరిని మనం చూడొచ్చు అండ్ కింద మళ్ళీ మనకి రెండు పికాక్స్ వచ్చి మళ్ళీ మనకి హాఫ్ కి సౌత్ సిపల్ బీట్స్ వచ్చాయి మళ్ళీ ఇక్కడ మనకి లక్ష్మీదేవి అమ్మవారు పైన పికాక్ వచ్చారు సో ఇప్పుడు అట్ సైడ్ ఆఫ్ ద నెక్లెస్ చూద్దామండి సో అట్ సైడ్ ఆఫ్ ద లో కూడా మనం అదే డిజైనింగ్ ప్యాటర్న్ని మనం చూడొచ్చు సో ఇక్కడ వచ్చేసి మనకి పైన పికాక్ కింద లక్ష్మీదేవి అమ్మవారు మళ్ళీ మనకి ఇక్కడ పైన పికాక్ కింద లక్ష్మీదేవి అమ్మవారు ఇక్కడ మనకి హాఫ్ కి మళ్ళీ మనకి ఇక్కడ ఒక పికాక్ విత్ హాఫ్ కి అండ్ పైనంతా కూడా ఇలా ఈ త్రీ డిఫరెంట్ పికాక్స్ వచ్చాయి సో ఇప్పుడు సెంటర్ పార్ట్ చూద్దామండి సో సెంటర్ పార్ట్లో స్టార్టింగ్ నుంచి చూసుకుంటే మనకు అటు ఇటు రెండు చిన్న పికాక్స్ వచ్చాయి సెంటర్లో ఒక లీవ్ షేప్ ఎమరాల్డ్ వచ్చింది సో దాని కింద ఇక్కడ మనకి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారండి సో లక్ష్మీదేవ్ అమ్మవారి కింద తామర పువ్వు ఏదైతే ఉందో దీంట్లో మనకి సౌత్ సీ ని ఇచ్చారు అండ్ అలానే అటు ఇటు కూడా రెండు పికాక్స్ వచ్చాయి పెద్ద సైజ్ పికాక్స్ సో ఈ పికాక్స్కి కి అటాచ్డ్ గా మళ్ళీ మనకి ఈ హాఫ్ జుమ్ వచ్చింది సో దీంట్లో మనకి ఎమరాల్స్ వచ్చాయండి బీట్స్ గా సో ఇటు సైడ్ వచ్చేసి మనకి సౌత్ సీపల్స్ వచ్చాయి కదా ఇటు వచ్చేసి మనకి ఎమరాల్స్ వచ్చాయి అన్నమాట సో ఈ రెండు పికాక్స్ కింద మళ్ళీ మనకి ఇంకో రెండు పికాక్స్ వచ్చాయండి సో ఈ రెండు పికాక్స్కి కి కూడా మళ్ళీ మనకి ఈ హాఫ్ జుమ్కీస్ వచ్చి ఎమరాల్ బీట్స్ వచ్చాయి ఈ రెండు పికాక్స్కి కి మధ్యలో మనకి మళ్ళీ లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారండి సో చుట్టూతా మనకి రూబీపూట స్టోన్స్ వచ్చి కింద మళ్ళీ మనకి ఒక ఓవల్ షేప్ పెద్ద సైజ్ ఎమరాల్ ని తీసుకున్నారు దీనికి అటాచ్డ్ గా మళ్ళీ మనకి ఒక హాఫ్ జూమ్ కి విత్ సౌత్ సీపర్స్ వచ్చాయి చాలా లవ్లీగా ఉందండి అండ్ వెరీ వెరీ స్టైలిష్ డిజైన్ అని చెప్పుకోవచ్చు నిజంగా మనకి ట్రెడిషన్ ఇక్కడ అంతా కూడా లక్ష్మీదేవి అమ్మవారు అంతా ఉండటం వల్ల మనకి ఆ ట్రెడిషనల్ వైబ్స్ ఉంటాయి అండ్ ఈ బ్యూటిఫుల్ ఇలా హాఫ్ జుమ్కి మోడల్ ఉండటం వల్ల మనకి ట్రెండింగ్ స్టైల్లో కూడా ఉంది సో ఇలాగ మనకి ట్రెడిషన్ అండ్ ట్రెండ్ రెండు మిక్స్ చేసి చాలా లవ్లీగా డిజైన్ చేశారండి ఈ నెక్లెస్ని ఈ నెక్లెస్ గ్రాస్వెట్ వచ్చేసి మనకి డెబ్బై ఏడు గ్రాములు అండి సెవెంటీ సెవెన్ గ్రామ్స్ అండ్ నెట్వెట్ వచ్చేసి మనకి డెబ్బై రెండు గ్రాములు సెవెంటీ టూ గ్రామ్స్ మన నెక్స్ట్ నెక్లెస్ ని చూస్తున్నాం కదండి సో దీంట్లో కూడా మనకి కుందన్స్ వచ్చాయి టోటలీ ఆఫ్ పికాక్ డిజైన్స్ సో దీంట్లో మనకి ఎక్కడ దేవుళ్ళ డిజైన్స్ అవి లేకుండా టోటలీ కూడా పికాక్స్ తో తీసుకున్నారు విత్ ఎమరాల్ డ్రాప్స్ ఇప్పుడు ఒకసారి డీటెయిల్ గా చూద్దాం నెక్లెస్ ని సో నెక్లెస్ స్టార్టింగ్ లో మనకి ఇలాగా ఒక పికాక్ డిజైన్ వచ్చిందండి సో ఇక్కడ ని మనం చూడొచ్చు పికాక్ పైన మనకి లాగా ఒక స్టెమ్ అండ్ అలానే ఇక్కడ అంతా కూడా లీవ్స్ లాంటి డిజైన్ వచ్చింది విత్ వైట్ కుందన్ ఆ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మళ్ళీ ఇంకొక లవ్లీ పికాక్ డిజైన్ వచ్చిందండి సో చూస్తున్నారు కదా సో ప్రతి ఒక్క పికాక్ డిజైన్ కూడా ఎంత కేర్ఫుల్ గా ఎంత గ్రాండ్ గా డిజైన్ చేశారో మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో దీంట్లో వచ్చేసి మనకు అటు ఇటు కూడా రెడ్ కుందన్స్ వచ్చాయి అండ్ అలానే ఈ రెండిటి మధ్యలో కూడా ఇక్కడ మనకి రెడ్ అండ్ గ్రీన్ కుందన్స్ వచ్చాయి అండ్ అలానే ప్రతి ఒక్క పికాక్ డిజైన్ కూడా ఒక బార్ లాగా సెపరేట్ గా తీసుకున్నారండి సో పైన మనకి ఇలా ఒక బార్ గా ఈ డిజైన్ ఇంకొక బార్ గా అండ్ ఆ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకొక పికాక్ డిజైన్ కూడా ఇంకొక సపరేట్ బార్ గా తీసుకున్నారు మనకి మొత్తం అంతా కూడా ఒకే దాంట్లో కంబైన్ గా కాకుండా ఇలా సెపరేట్ సెపరేట్ బార్స్ లాగా తీసుకుని డిజైన్ చేయడం జరిగింది ఈ నెక్లెస్ ని ఈవెన్ ఈ పికాక్ డిజైన్ కూడా చూడండి మనకి చాలా స్టైలిష్ గా ఉంది మనకి అటు ఇటు కూడా గ్రీన్ అండ్ వైట్ కుందర్ని తీసుకున్నారు అండ్ ఇక్కడ మనకి ఎమరాల్ బీట్స్ వచ్చాయి డ్రాప్ విత్ గోల్డ్ బాల్స్ సో ఇప్పుడు అట్ సైడ్ ఆఫ్ ద నెక్లెస్ చూద్దామండి అట్ సైడ్ ఆఫ్ ద నెక్లెస్ లో కూడా మనం ఈ పికాక్ డిజైన్స్ ని చూడొచ్చు కింద ఎమరాల్ బీట్స్ తోటి మళ్ళీ మనకి ఇక్కడ ఇంకొక పికాక్ డిజైన్ పైన మనకి మళ్ళీ ఈ లవ్లీ పికాక్ డిజైన్ ని చూడొచ్చు సో సేమ్ మనకి అట్ సైడ్ ఎటువంటి డిజైన్ వచ్చిందో ఇటు కూడా అదే వచ్చిందండి విత్ అ లవ్లీ యాంటిక్ స్టైల్ కాపర్ పాలిష్ సో సెంటర్ పార్ట్ లో కూడా మళ్ళీ మనకి పికాక్ డిజైన్ వచ్చిందండి సో అటు ఇటు కూడా మనకి రెడ్ అండ్ వైట్ కుందన్ తోటి అండ్ కింద లాకెట్ దగ్గర వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడ రెండు లవ్లీ ని మనం చూడొచ్చండి సో ఈ పికాక్స్ పైన అంతా కూడా మనకి ఫ్లవర్స్ అండ్ అలానే లీఫ్ డిజైన్స్ అంతా కూడా వచ్చాయి సో పికాక్స్ అనేవి కింద తీసుకొని పైన అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్స్ వచ్చాయి అండ్ అలానే మనకి స్టెమ్ డిజైన్స్ కూడా మనం చూడొచ్చు గ్రీన్ కుందన్స్ కూడా వచ్చాయి అండ్ కింద వచ్చేసి మనకి ఇదంతా కూడా రెడ్ కుందన్స్ అండి టోటల్లీ అండ్ అలానే మనకి ఎమరాల్ డ్రాప్స్ వచ్చాయి విత్ గోల్డ్ బాల్స్ ఈ నెక్లెస్ గ్రాస్వెట్ వచ్చేసి మనకి డెబ్బై నాలుగు గ్రాములు అండి సెవెంటీ ఫోర్ గ్రామ్స్ అండ్ నెట్వెట్ వచ్చేసి అరవై ఆరు గ్రాములు సిక్స్టీ సిక్స్ గ్రామ్స్ మన నెక్స్ట్ ఎలిగెంట్ నెక్లెస్ ని చూస్తున్నారు కదండి వి హ్యావ్ నైస్ పికాక్స్ ఎమరాల్స్ అండ్ అలానే మనకి సెంటర్ లో లక్ష్మీదేవ్ అమ్మవారిని తీసుకున్నారు కింద డ్రాప్స్ లో కూడా మనకి సౌత్ పర్ల్స్ తో పాటు పగడాల బీట్స్ కూడా తీసుకున్నారండి చూడ్డానికి మనకి చాలా సింపుల్ గా లవ్లీగా ఎక్సలెంట్ గా ఉంది నక్లెస్ అన్నది ఇప్పుడు ఒకసారి డీటెయిల్ గా చూద్దాం దీన్ని సో నక్లెస్ స్టార్టింగ్ లో మనకి ఇలాగా ఒక ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి దీనికి అటాచ్డ్గా ఇక్కడ మనకి పికాక్ డిజైన్స్ని మనం చూడొచ్చు మూడు కూడా డిఫరెంట్ పికాక్ డిజైన్స్ అండి ఆ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఒక ఓవల్ షేప్ ఎమరాల్డ్ తీసుకున్నారు చుట్టూతా కూడా మనకి ఫిక్స్డ్ సౌత్ సీపల్స్ వచ్చాయి అండ్ ఈ ఎమరాల్డ్ కింద మనకి అటు ఇటు కూడా మళ్ళీ రెండు లవ్లీ పికాక్స్ వచ్చాయి ఈ రెండు పికాక్స్ మధ్యలో మనకి రూబీ పొట్టా స్టోన్ ని తీసుకోవటం జరిగింది అండ్ అలానే ఆ నెక్స్ట్ మళ్ళీ మనకి ఇక్కడ రెండు డిఫరెంట్ పికాక్ డిజైన్స్ వచ్చాయండి సో టోటలీ నక్లెస్ అంతా కూడా మనకి పికాక్స్ వచ్చినప్పటికీ ఏ ఒక్క డిజైన్కి కూడా ఇంకొక దానికి సంబంధం లేకుండా ఉంది చూడండి స్టార్టింగ్ నుంచి మీరు చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా మనకి డిఫరెంట్ పికాక్ డిజైన్సే అండి ఇవన్నీ ఈ కింద ఉన్నవి కూడా మనకి మళ్ళీ డిఫరెంట్ గానే ఉన్నాయి సో ఇక్కడ ఈ రెండు పికాక్స్ కి అటాచ్డ్ గా వచ్చేసి ఫస్ట్ దానికి మనకి సౌత్ సీపల్ అండ్ అలానే కోరల్ బీట్స్ వచ్చాయి సో నెక్స్ట్ దానికి వచ్చేసి కింద మళ్ళీ మనకి ఇలా ఒక లీఫ్ షేప్ డిజైన్ తీసుకున్నారు సో దానికి ఈ డ్రాప్స్ అన్నవి గా ఇచ్చారండి సౌత్ సిపల్స్ అండ్ కోరల్స్ అన్నవి ఇప్పుడు అట్ సైడ్ ఆఫ్ ద నక్లెస్ చూద్దాము సో ఇట్ సైడ్ ఆఫ్ ద నక్లెస్ లో కూడా మనం అదే డిజైనింగ్ ని చూడొచ్చండి పికాక్ కింద లీఫ్ కావచ్చు ఈ సౌత్ సీపల్స్ అండ్ దెన్ మళ్ళీ పికాక్ ఎమరాల్డ్ ఇవంతా కూడా మళ్ళీ పికాక్ డిజైన్స్ పైన వచ్చేసి మనకి ఫ్లోరల్ డిజైన్ ఎస్ ఇప్పుడు సెంటర్ పార్ట్ చూద్దామండి సో సెంటర్ పార్ట్ లో వచ్చేసి మనకి అటు ఇటు కూడా రెండు పికాక్స్ వచ్చాయండి విత్ రూబీ పొటాస్ స్టోన్స్ మనకి కంటి దగ్గర వచ్చాయి ఈ రెండు పికాక్స్ కి మధ్యలో మనకి ఇక్కడ లక్ష్మీదేవ్ అమ్మవారు వచ్చారండి సో లక్ష్మీదేవ్ అమ్మవారికి అటు ఇటు కూడా మనకి ఫిక్స్డ్ గా ఈ సౌత్ సిపల్స్ వచ్చాయి ఈవెన్ పికాక్ బాడీ దగ్గర కూడా ఇలాగా ఈ చిన్న చిన్న సౌత్ సిపల్ బీట్స్ ని మనకి తీసుకున్నారు అంటే అలానే ఈ సౌత్ సిపల్స్ కింద వచ్చేసి మనకి అటు ఇటు కూడా ఇలా రెండు ఫ్లోరల్ డిజైన్స్ వచ్చాయి సో వీటికి సెంటర్లో ఇక్కడ రెండు పికాక్స్ వచ్చి ఆ ఇక్కడ ఒక ఓవల్ షేప్ ఎమరాల్డ్ వచ్చింది అండ్ అలానే డ్రాప్స్ లో వచ్చేసి మనకి టోటల్లీ కూడా ఇలాగా ఒక క్రీమ్ కలర్ సౌత్ సిపర్ల్స్ వచ్చాయండి ఈ కోరల్ బీట్స్ ని మనం చూడొచ్చు వీటిలో మనకి పగడం బీట్స్ అంతా కూడా వచ్చాయి సో సెంటర్ లో వచ్చేటప్పటికి మనకి కొంచెం పెద్ద సైజ్ సౌత్ సిపర్ ని తీసుకున్నారు సో మిగతా నెక్లెస్ లో అంతా కూడా మనకి ఒక మీడియం సైజ్ పర్ల్స్ వచ్చి సెంటర్ లో మాత్రం పెద్ద సైజ్ పర్ల్ అనేది డ్రాప్ గా వచ్చింది ఈ నెక్లెస్ గ్రాస్వెట్ వచ్చేసి మనకి యాభై నాలుగు గ్రాములు అండి ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ అండ్ వెయిట్ వచ్చేసి నలభై నాలుగు గ్రాములు ఫార్టీ ఫోర్ గ్రామ్స్ సో చూసారు కదండి మన సీఎంఆర్ జ్యువెలర్స్ తెలంగాణలోని లేటెస్ట్ కలెక్షన్ ఆఫ్ డీప్ నక్షి వర్క్ యాంటిక్ స్టైల్ నెక్లెస్ లని ఏ నెక్లెస్ బాగా నచ్చిందో కమెంట్స్ లో మెన్షన్ చేయండి అండ్ అలానే మన సీఎంఆర్ జ్యువెలర్స్ తెలంగాణలో మీరు ఎటువంటి కలెక్షన్ ని చూడాలి అనుకుంటున్నారో కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి దాని మీద వీడియో అనేది చేయడం జరుగుతుంది అండ్ మీరు స్టోర్ కి విజిట్ చేసినట్టయితే ఇలాంటి లవ్లీ కలెక్షన్స్ని ఇంకా ఎన్నో చూడొచ్చండి కి రాలేని వాళ్ళ కోసం కూడా మనకి వాట్సాప్ వీడియో కాల్ ఉంది ట్రిపుల్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ వన్ నైన్ త్రీ అనే నెంబర్ మీద మీరు వీడియో కాల్ చేసి మీకు నచ్చిన ఐటమ్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇండియా వైడ్గా మీరున్న కి షిప్పింగ్ చేయడం జరుగుతుంది అండ్ అలానే మనకి వరల్డ్ వైడ్ ఛార్జబుల్ షిప్పింగ్ కూడా గా ఉందండి అండ్ యూస్ అలానే మన లేటెస్ట్ కలెక్షన్స్ ని ఎప్పటికప్పుడు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ సీఎంఆర్ జ్యువెలర్స్ తెలంగాణని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫేస్బుక్ ఇన్స్టాలో కూడా సీఎంఆర్ జ్యువెలర్స్ తెలంగాణ నేమ్ మీద మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా మన లేటెస్ట్ కలెక్షన్స్ ని ఎప్పటికప్పుడు చూడొచ్చు సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి ఈ కలెక్షన్ అంతా కూడా మీకు చాలా బాగా నచ్చింది అని ఎక్స్పెక్ట్ స్తూ నెక్స్ట్ మరొక అందమైన కలెక్షన్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం